నలదమయంతుల కథ రెండవ భాగం కలియుగంలో మానవులు తరించాలంటే ఈ నలదమయంతుల కథ వినాలి కలి యొక్క దుష్ప్రభావం అనేది ఎంతైనా తొలగుతుంది కలియుగంలో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తారు భాగవతంలో పోతనగారు అలసులు మందబుద్ధులు అల్పతరాయులు సుకర్మము లివ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు ఇంత అంటే అలసిపోతారు ప్రతిదానికి మందబుద్ధులు అంటే అంత ఉత్సాహంగా ఉండరు అల్పతరాయులు ఆయుష్ కూడా తక్కువ ఉంటుంది సుకర్మములు ఎవ్వూ చేయజాలరి మంచి పని చేద్దామన్నా ఒక దైవభక్తిలో ఉందామన్నా ఏమన్నా ఒక ఉపయోగపడే పని చేద్దామన్నా తేలిగ్గా అలిసిపోతూ ఉంటారు చేయలేరు అంత ఆసక్తి ఉండదు సుకర్మములు ఎవ్వూ చేయజాలరి కలుయుగ ముందు అని చెప్తారు భాగవతంలో పోతన్ గారు అటువంటి ఈ కలియుగంలో ఈ దుష్ప్రభావాన్ని బయటపడాలంటే నలదమయంతుల కథ వినాలి కలియుగంలో ముఖ్యంగా వాక్కు చేత మనిషి భ్రంశమైపోతాడు తర్వాత తన శరీరంలో ఉన్న శక్తిని వృధా చేసుకుంటాడు ఈ రెండు కారణాలతో కలిపురుషుడు కలియుగంలో మానవుల్ని చాలా తక్కువ స్థితిలో బ్రతికేట చేస్తాడు కలియుగంలో ఉండే ఇంకో ఒక గొప్ప పాజిటివ్ విషయం ఏంటంటే వ్యాస మహర్షి కూడా చెప్తారు కలిస్ సాధు కలి సాధువు కలిస్ సాధు అని ఎందుకైనా సాధువు అన్నారంటే కలియుగంలో కనీసం ఒక పద్దెనిమిది సెకండ్లు పద్దెనిమిది సెకండ్లు మనస్సుని ఆ భగవంతుడి మీద ఆ పరమేశ్వరుడి మీద ఆ ఈశ్వరుడి మీద మనస్సు లగ్నం చేస్తే ఓన్లీ పద్దెనిమిది సెకండ్లు మనస్సు లగ్నం చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ ఈశ్వర అనుగ్రహం ఈశ్వర కటాక్షం లభిస్తాయి ఎంతో ఉద్ధరణకి హేతు అవుతుంది అది ఇప్పుడు కథలోకి వెళదాం నలదమయంతుల కథ నల నలదమయంతులకి ఇద్దరికి వివాహం అయ్యి వాళ్ళు రాజు రాజధానికి వచ్చేశారు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే కూతురు ఇప్పుడు కథ కథలోకి ప్రవేశిద్దాం బృహదశ్వ మహర్షి ఇలా చెప్తున్నారు యుధిష్ఠుర అంటే ధర్మరాజ దమయంతి స్వయంవరం నుండి దిక్పాలరు తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళేటప్పుడు కలియుగ ద్వాపర యుగ పురుషులతో చర్చ జరిగింది ఇంద్రుడు అడిగాడు కలిపురుష ఏమిటి విశేషం ఎక్కడికి వెళుతున్నావు కలి ప్రత్యుత్తరం నేను దమయంతి స్వయంవరానికి ఆమెను వివాహం ఆడాలని అభిలాషతో వెళుతు వెళుతున్నాను అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి భలేగా ఉంది ఆ స్వయంవరం ఎప్పుడో జరిగిపోయింది దమయంతి నలుడి నలుడిని వరించింది మేమంతా వెళ్ళి వచ్చాం కలియుగ పురుషుడు కలిపురుషుడు కోపంతో ఓహో అయితే చాలా అనర్థమయ్యిందే ఆమె దేవతలను ఉపేక్షించి మనుష్యుని పొందిందా అందువలన ఆమెను శిక్షించవలసింది అన్నాడు అప్పుడు దేవతలు అది సరికాదు దమయంతి మా ఆజ్ఞను స్వీకరించి నలుడిని వరించింది నిజానికి నలుడు సర్వగుణ సంపన్నుడు ఆమెకు తగినవాడు సర్వధర్మ మర్మజ్ఞుడు సదాచార సంపన్నుడు అతడు ఇతిహాస పురాణ సహితంగా వేదాధ్యయనం చేసినవాడు ధర్మానుసారంగా యజ్ఞాలతో దేవతలను సంతృప్తులను చేయువాడు ఆయన ఎవ్వరినీ బాధించడం లేదు దృఢ నిశ్చయం కలిగినవాడు సత్యనిష్ట కలిగినవాడు చతురత ధైర్యం జ్ఞానం తపస్సు పవిత్రత ధమాశమా గుణాలతో లోకపాలకులతో సమానమైనవాడు ఆయన్ను శప్పించడం అంటే నరలోక జ్వలాగ్నిలో పడిపోవడమే ఈ విధంగా చెప్పి ఆ దేవతలు వెళ్ళిపోయారు అప్పుడు కలిపురుషుడు ద్వాపరుడితో సోదరా నేను కోపాన్ని శాంతింపజేయను ఇందుచేత నేను నలుడిని శరీరంలో నివసిస్తాను నేను ఆయన్ను రాజ్యభ్రష్డిగా చేస్తాను అప్పుడు అతను దమయంతితో నివసించలేడు ఇందు అనుగుణంగా నువ్వు కూడా జూదంలో పాచికల్లో ప్రవేశించి నాకు సహాయం చెయ్యాలి అనగా ద్వాపరుడు కలి మాటలను స్వీకరించాడు కలి ద్వాపరులిద్దరూ నలుడి రాజధాని నగరానికి వచ్చి ఉన్నారు నలుడిలో ఏదో ఒక దోషం కనిపెట్టాలనుకున్న వాళ్ళిద్దరూ పన్నెండు సంవత్సరాల వరకు ఏ దోషమూ నలమహారాజు వద్ద చూడలేకపోయారు ఒకరోజు నలమహారాజు సంధ్యా సమయంలో లఘుశంఖకు అంటే మూత్ర విసర్జన చేసుకొని వస్తే తిరిగి వచ్చాడు వచ్చి వెళ్ళ వచ్చి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం చేసి అలాగే సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చుండి కూర్చుండిపోయాడు ఈ అప అపవిత్రతను గమనించిన వాడే కలి నలుడి శరీరంలో ప్రవేశించాడు అలా నల శరీరంలో ప్రవేశించినదే తడవుగా కలి రెండవ రూపాన్ని ధరించిన వాడే పుష్కరుని వద్దకు వెళ్ళి చెప్పాడు నువ్వు నలుడితో జూదమాడు నా సహాయంతో నువ్వు నలుడిని ఓడిస్తావు ఆ విధంగా నిషధ దేశ రాజ్యాన్ని హస్తగతం చేసుకో పుష్కరుడు కలిమాటలు విని నలుడి వద్దకు వెళ్ళాడు ద్వాపరుడు పాచికల రూపం ధరించి పుష్కరుడితో వెళ్ళాడు పుష్కరుడు బలవంత పెట్టగా నలుడు పాచికలాడుటకు అంగీకరించాడు పుష్కరుడు నలుడితో జోదమాడడం ప్రారంభించాడు కలి తన శరీరంలో ప్రవేశించి ఉన్నందువలన నలుడికి అంతా దుష్ట ఫలితమే ఎదురు కాదొచ్చింది నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పాలనా కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పుష్కరుడి పాచికలు పారాయి నలుడు పాచికల పందెంలో బంగారం వెండి రథాలు వాహనాలు అన్నీ ఒడ్డి ఓడిపోయాడు ప్రజలు మంత్రులు నలుడి జూద ఫలితాలను బ జూద ఫలితాలకు బాధపడ్డారు ఎలాగైనా ఆయన ద్యూతం మానేస్తే బాగుండనని భావించారు ఆ సంగతి చెబుదామని వారు వచ్చి ద్వారం చెంతకు చేరుకున్నారు వారి అభిప్రాయాన్ని గ్రహించి ద్వారపాలకులు దమయంతి చెంతకు వెళ్ళి మీరు మహారాజుకు ఇలా విన్నవించండి మీరు నిజమైన ధర్మ అర్ధతత్వజ్ఞులు మీ ప్రజలందరూ మీకు కలుగు కలుగుతున్న దుఃఖాన్ని సహించలేకుండా ఉన్నారు మీతో వచ్చి కలవడానికి ద్వారం వద్ద నిలిచి ఉన్నారు అని చెప్పారు దమయంతి దుఃఖంతో నల్లమహారాజు వద్దకు వెళ్ళి గద్గద కంఠంతో స్వామి నగరంలోని రాజభక్తులకు ప్రజలు మంత్రిమండలిలోని వారు మిమ్మల్ని కలి కలియుటకే వచ్చి బయటనున్నారు వారిని మీరు కలవండి అంది కానీ నలుడు కలిపురుషుడు తనను ఆవేశించి ఉన్నందున ఆ ప్రభావంలో మునిగిపోయి ఉన్నందున ఆమెకు ఏమీ బదులు చెప్పలేదు మంత్రిమండలి వారు ప్రజలు శోక సంతప్తులై అసక్తులై వెళ్ళిపోయారు పుష్కరుడు నలుడు కొన్ని నెలల పాటు జోదమాడారు నలుడు పూర్తిగా ఓడిపోయాడు నలుడు వేసే పాచకలు ప్రతిసారి అతనికి వ్యతిరేకంగా పడసాగాయి ధనమంతా చేజారిపోయింది ఈ సంగతి తెలుసుకున్న దమయంతి నలుడి సారథి వార్ష్ణేయుని పిలిపించింది ఆ సారథితో ఇలా చెప్పింది సారథి నువ్వు మహారాజుకు పాత్రుడవు మహారాజు చాలా కష్టాల్లో చిక్కుకున్నాడు అది నీతో దాచిపెట్టినది కాదు అందుచేత నువ్వు రథానికి గుర్రాలను పూంచి నా ఇద్దరు పిల్లలను రథంపై కూర్చునిబెట్టుకొని కుండిన నగరానికి తీసుకువెళ్ళు నీకు ఇష్టమైతే అక్కడే ఉండు లేదా గుర్రాలను రథాన్ని అక్కడ వదిలేసి నువ్వెక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళు దమయంతి కథనాన్ని అంతా సారథి వినవాడే విన్నవాడే మంత్రులతో ఆలోచించి పిల్లలను కుండినపురానికి చేర్చాడు రథము గుర్రాలు అక్కడే వదిలేసి కాలినడక మీదనే అయోధ్యకు వెళ్ళి చేరాడు అక్కడ ఋతుపర్ణ రాజు వద్ద సారథిగా ఉండసాగాడు సారథి వార్షినేయుడు వెళ్ళిపోయాక పుష్కరుడు నలరాజును పాచికల ఆటలో ఓడించి రాజ్యాన్ని ధనాన్ని తీసుకున్నాడు తీసేసుకున్నాడు అప్పుడు పుష్కరుడు నలుడిని సంబోధిస్తూ నవ్వుతూ ఏమిటి ఇంకా ద్యూతం ఆడదవా అన్నాడు ఆటలో వడ్డడానికి నీ దగ్గరేమీ లేదు కానీ పంద్యంలో దమయంతిని వడ్డడానికి నీకు అభ్యంతరం లేకపోతే అలా ఆడడం యోగ్యంగా నువ్వు భావిస్తే ఆడవచ్చు అన్నాడు ఆ మాటలకు నలుడు హృదయం పగిలినట్లయిపోయింది ఆయన పుష్కరుడితో బదులేమీ పలకలేదు అప్పుడు తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఒకే ఒక వస్త్రాన్ని కట్టుకొని నగరం నుండి నిష్క్రమించాడు దమయంతి కూడా కట్టు చీరతో భర్తను అనుసరిస్తూ వెళ్ళింది ఇలా వెళ్ళడం నలుడి మిత్రులకు సంబంధితులకు చాలా బాధను కలగజేసింది నగరం బయట నలదమయంతులు మూడు రాత్రుల వరకు ఉన్నారు పుష్కరుడు నగరంలో ఎవరైనా నలుడి పట్ల సానుభూతి ప్రకటిస్తే వారికి ఉరుశిక్ష విధించబడుతుందని చాటింపు చేయించను భయంతో అట్టుడికి పోయిన ప్రజలు నలుడి మంచి చెడ్డలు చూసే అవకాశమే లేకపోయింది నలమహారాజు తన నగరం బయట మూడవ రోజు రాత్రి వరకు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఉండవలసి వచ్చింది నాలుగవ రోజున తీవ్రమైన ఆకలి వేసింది దమయంతులు ఇద్దరు నలదమయంతులిద్దరూ ఫలాలను తిని అక్కడి నుండి ముందుకు సాగారు ఒకరోజు తన వద్దకు ఎన్నో పక్షులు వచ్చి కూర్చోవడం చూశాడు ఆ పక్షుల రెక్కలు బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి ఆ రెక్కలతో డబ్బేమన్నా సంపాదించవచ్చని నలుడు యోచించాడు ఈ విధంగా ఆలోచించిన వాడే నలుడు తాను ధరించిన బట్టను ఆ పక్షులను పట్టుకోవడానికి విసిరేశాడు ఆ పక్షులు అతని వస్త్రాన్ని పట్టుకొని ఎగిరిపోయాయి నలుడు దిగంబరుడై దీనత్వంతో ముఖాన్ని కిందకి దించి నిలబడిపోయాడు అప్పుడు వెళ్ళిపోతున్న పక్షులు దుర్భుతి కలవాడా నగరం నుండి కట్టుకున్న వస్త్రంతో వచ్చేశావు అది చూసి మాకు చాలా దుఃఖం కలిగింది ఇప్పుడు మేము నీ ఒంటిపై నుండే బట్టం తీసుకుపోతున్నాం మేము పక్షులం కాము జోదంలోని పాచికలం అని వెళ్ళిపోయాయి నలుడు దమయంతితో పాచికల సంగతి చెప్పాడు ఈ సంఘటన తర్వాత నలుడు దమయంతితో ప్రియురాల నువ్వు చూస్తున్నావు కదా ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి ఒక మార్గమేమో అవంతికి వెళ్ళేది రెండో మార్గం దక్షిణ దేశానికి వెళ్ళేదిగా ఉంది ఎదురుగా అవిగో వింధ్యాచల పర్వతాలు ఈ పయోష్ణీ నది సముద్రంలో కలుస్తోంది ఇవి మహర్షి ఆశ్రమాలు ఎదురుగా ఉండే ఆ మార్గం విదర్భ దేశానికి వెళ్ళేది ఇదేమో కోసల దేశానికి వెళ్ళే మార్గం అన్నాడు దుఃఖము శోకము పడుగుపేకలుగా అయిన నలుడు దమయంతికి భిన్న భిన్న మార్గాలు ఆయా ప్రాంతాలు తెలుపుతూ ఉంటే నలుడు తనకు మాత్రమే ఏదైనా మార్గాన్ని ఆలోచిస్తున్నాడా అన్నట్లు ఉంది అప్పుడు దమయంతి నిండా కన్నీళ్లతో గద్గ స్వరంతో స్వామి మీరేంటి ఆలోచిస్తున్నారు నా అవయవాలు శిథిలమవుతున్నాయి నా హృదయం ఉద్విగ్నం అవుతోంది మీ రాజ్యం పోయింది ధనం పోయింది మీ శరీరపై బట్ట కూడా పోయింది మీరు అలసి సొలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నారు మీరు అవి అవి ఇవి చెప్తున్నారు అంటే మిమ్మల్ని నేను ఈ నిర్జన అరణ్యంలో వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్తాను ఎలా వెళ్ళగలను నేను మీతోనే ఉండి మీ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను దుఃఖ సమయాల్లో భర్తకి భార్య ఔషధం వంటిది ఆమె పతికి ధైర్యాన్ని ప్రోధి చేసి దుఃఖాన్ని తగ్గిస్తుంది ఈ విషయాన్ని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు అన్నది అప్పుడు నలుడు ప్రియురాల నువ్వు చెప్పింది బాగానే ఉంది భార్య స్నేహితురాలు ఆమె ఔషధం కాదనడం లేదు కానీ నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోవడం లేదు ఈ విధంగా నేను ఊహించుకోవడం లేదు నువ్వు ఎందుకు ఇలా సందేహిస్తున్నావు అన్నాడు వెంటనే దమయంతి మీరు నన్ను వీడడానికి ఇష్టపడనంటున్నారు కదా మరి విదర్భ దేశానికి మార్గం గురించి ఎందుకు చెప్తున్నారు మీరు నన్ను వదలరని నేను నిశ్చయంగానే చెప్పగలను అయినప్పటికీ మీ మనస్సు కొంచెం ఏదో ఊగిసలాటలో ఉన్నట్లు అనిపించి మాత్రమే నాకు శంక కలిగింది అంతకన్నా ఏం లేదు మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళే మార్గాలను చెప్పడంతో నాకు దుఃఖం కలిగింది అంతే అని వివరించింది ఆ విధంగా అంటూ దమయంతి ఒకవేళ మీరు నన్ను నా తండ్రి వద్ద కానీ బంధువుల వద్ద కానీ అట్టే పెడదామని భావిస్తే ఆ ఉండడం ఏదో కష్టమో సుఖమో ఇద్దరం కలిసే ఉందాం మా నాన్నగారింటికి రావడానికి మీరు అభిలషిస్తే మిమ్మల్ని మిమ్మల్ని సత్కారపూర్వకంగా ఆదరిస్తారు అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని ఇంకా వివరంగా చెప్పింది నలుడు ఓ ప్రియా మీ తండ్రి రాజుగా ఉన్నాడు నేనా ఒకనాటి రాజుని కష్టాల కడగండ్లలో ఉండి నేను ఆయన వద్దకు వెళ్ళలేను అంటూ దమయంతికి తన హృదయాన్ని విప్పి చెప్పాడు తదనంతరం నలదమయంతులు ఇద్దరూ ఒకే వస్త్రాన్ని కప్పుకున్న వారే అరణ్యంలో ఇటు అటు తిరగ తిరగసాగారు ఆకలి డప్పు ఆఖరి డప్పులతో వారిద్దరూ వ్యాకుల పడుతూ ఒక ధర్మశాలకు వచ్చి అక్కడ ఉన్నారు మిగిలిన కథ మూడవ భాగంలో చెప్పుకుందాం